మనతో పాటు నా గెస్ట్ సోహిల్. ఫిబ్రవరి 2 బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఉన్న డబ్బులు, అప్పు తీసుకున్న డబ్బులు అన్నీ పెట్టి ఈరోజు చేతిలో ఏమీ లేకుండా ఒక సినిమా మీద ప్యాషన్తో ఆ సినిమాని మన ముందు తీసుకురాబోతున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఇంత ఖర్చు పెట్టి తీయడం వల్ల రేపు పొద్దున సినిమా రిజల్ట్ ఎలా రాబోతుంది, ఒకవేళ హిట్ అయితే ఏంటి పరిస్థితి, ఒకవేళ హిట్ కాకపోతే ఏంటి పరిస్థితి, ఇదంతా కూడా సోహిల్ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. అబ్బో చెప్పు, ఏ ఫ్రెండ్గా మాట్లాడతావా, యాంకర్గా మాట్లాడతావా? ఒక ఫ్రెండ్గా, ఒక పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక యాంకర్గా, రెండు రకాలుగా మాట్లాడతా. సరే ఓకే. అంటే నాకు మార్నింగ్ లేవంగానే పొద్దున్న నేనే ఫోన్ చేశా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి. లేవంగానే ఒక 28 మినిట్స్ వీడియో చూసా, బాగా ఎమోషనల్ ఫీల్ అనిపించింది. ఈరోజు చూసినావు? అది ఈరోజు చూసా పొద్దున్న, జస్ట్ సజెషన్స్ అట్లా వస్తే. ఏదో రీల్ చూసా, రీల్ చూసిన తర్వాత 28 నీకు ఏమనిపించింది రా చూస్తూ ఉంటే? నిజం చెప్పు, నువ్వు నా పక్కనే ఉంటావు కదా, నా పక్కనే తిరుగుతా తిరిగేటోటి కదా, నిజం చెప్పు ఏమనిపించింది? పక్కనే ఉంటాను కాబట్టి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయినాను ఆ వీడియోకి. కనెక్ట్ అయిపోయి కొంచెం బాధ అనిపించి, సరే మన వంతు ఒకసారి ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం. మరి ఎందుకురా, మరి కింద ఎందుకురా ఇవన్నీ, లైక్ ఇందాకే నీ ముందు ఇంటర్వ్యూ ముందు నేను అన్నాను చూడు, ఒక్క నేను షాక్ అని చెప్పేసి. ఎందుకు అనుకోండి నేను చెప్తా, ఎందుకు అనుకోండి నేను చెప్తా. సోహెల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక వీడియో చూసాను నేను పొద్దున్న, అది నిందరదా ఎత్తికే నాకు కనిపించలేదు. బిఫోర్ రిలీజ్ ఒక మాట, ఆఫ్టర్ రిలీజ్ ఒక మాట. ఏంటిది అని చెప్పు. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు ఇదే, ఈ 3 సినిమాలే, ఈ 4 సినిమాలే హిట్ అవ్వకపోతుంది వెళ్ళిపోతా ఇండస్ట్రీ నుంచి వదిలేస్తా అని ఒక యాటిట్యూడ్తో మాట్లాడే సోహెల్ ఈరోజు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల ఈరోజు ఈ సినిమాకి ఎమోషనల్ అయ్యి మాట్లాడా అని ఒక పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ బ్యాక్ సైడ్ హీరోయిన్ బి లైక్ బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా అది ఇది అని చెప్పేసి అదొకటి. ఫస్ట్లో హీరోగా చేసినప్పుడు మూవీస్ అన్నీ ఫ్లాప్ అయినప్పుడు యాటిట్యూడ్ లేదు కదా అన్న, ఇప్పుడు నువ్వు ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అనేది. ఓకే, ఐ గివ్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీథింగ్. అదే క్వశ్చన్ 100% అదే. మూవీ బాగుంటే మేమే చూస్తాం కదా, నువ్వు అంతా ఫోర్స్ చేసి అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్కి బాగా చెప్పినావు కదా బ్రదర్, ఇప్పుడు కూడా అలా చెప్పొచ్చు కదా, ఆడియన్స్ బ్రేక్ ఇస్తారు అంటే అప్పట్లో ఇదే. ఇలాంటివి చూసినప్పుడు ఇండస్ట్రీ వెళ్ళాలనిపించదు, ఏదో చూస్తారుగా వెళ్ళేసి వచ్చిన బిగ్ బాస్ విన్నర్ అయినా బెగ్గింగ్ చేయాల్సిందే, చూస్తున్నారుగా బిగ్ బాస్ విన్నర్ అయినా ఏదైనా బెగ్గింగ్ చేయాల్సిందే, మా దగ్గర కూడా పైసలు లేవు సో ఓటీటీలో చూస్తాం, కంటెంట్ లేదేమో అందుకే ఈ స్టంట్స్, అందితే కాలు అందకపోతే మెడ. ఫస్ట్ వెబ్ సిరీస్ చేసుకొని తర్వాత థియేటర్కి దగ్గర అవ్వు, అరే కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు రావులే, అంత ఓవర్ యాక్షన్ వద్దు, మూవీలో మ్యాటర్ ఉంటే నువ్వు చూడొద్దు అంటే కూడా చూస్తారు, పబ్లిసిటీ అవసరం లేదు, బాగుంటే మౌత్ పబ్లిసిటీ చాలు, బలగం హనుమాన్ ఎగ్జాంపుల్ తీసుకో, థియేటర్స్ తక్కువ అన్న కుమ్మినాయి, ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేయి. సో ఇవన్నీ ఈ బిగ్ బాస్ కప్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే రేంజ్ అన్నాను ఇది. నీ సినిమా ఎవరు చూడకపోయినా 100 crores కలెక్షన్ వస్తుంది, ఎంజాయ్ యువర్ యాటిట్యూడ్ ఇస్ యువర్ రిజల్ట్. ఇంకా వీడియోలు అడుక్కుంటున్నాడు, మొన్న ప్రశాంత్ ఫ్యాన్ దాడి చేస్తే నేనైతే గుద్దేస్తా అన్నాడు, ఇప్పుడు అడుక్కుంటున్నాడు. వై యు బెగ్గింగ్ లైక్ ఎ బెగ్గర్, ఎవ్రీ వన్ విల్ వాచ్ ఇఫ్ మూవీ కంటెంట్ ఈస్ గుడ్. ఒరే బాబు, నువ్వే కదా అప్పట్లో ఏదో సినిమాకి ఇంటికి వచ్చి కొడతా అన్నావు కదా. సో ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నెగిటివ్ కమెంట్స్ అన్నీ ఎప్పుడంటే నేను లైక్ ఈ సినిమాలు ఇది చేస్తున్నప్పుడు, నా ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ అప్పుడు. ఓకే, ఇంటికి వచ్చి కొడతా నా కొడగలరా ఏదో చెప్పేసిన అది. ఓకేనా, అది యాటిట్యూడ్ అది ఎంత అన్నారు. ఓకే, నేను అప్పుడు ఎందుకు అట్లా రియాక్ట్ అయిందంటే, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కొన్ని కమెంట్లు బూతులు ఉన్నాయన్నమాట ఫేస్బుక్లో కానీ, లేదా డిలీట్ చేసుకుంటూ వెళ్ళిన అందరి మైండ్లో రియాలిటీ షో చేసినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంకా అందులోనే ఉన్నారు, అందరూ అదే మైండ్లో ఉన్నారు, సోహెల్ అది చేసిండు, స్కామ్ చేసిండు, ఇది చేసిండు, కప్పు చేయించుకుంటానడి చూసిన కమెంట్లో. సో ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ, ఓకే నేను ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు, కప్ చేయించుకుండా ఎందుకన్నానో నాకు తెలియదు, ఎందుకు అట్లా మాట్లాడినో నాకు తెలియదు, ఆ టైంలో అలా హైలో మాట్లాడినా ఐ సెడ్ సారీ ఆల్సో. ఈరోజు మోకాల మీద కూర్చునేది మీరు చూస్తున్నారు, అదే ఆర్గానిక్ మమ్మ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు కూడా ఇదే సోహెల్ గాడు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు ఒక మాట అన్న. ఇది పెద్ద సినిమా,
కానీ ఇందులో ఒక చిన్న ఒక సీరియల్ నుంచి వచ్చినాడు ఒక చిన్న హీరోగాడు ఇందులో యాక్ట్ చేయడం వల్ల ఈ చిన్న సినిమా అయింది, లేకుంటే ఇది పెద్ద సినిమా అని నాది నేనే ఒప్పుకున్నా ఈ విషయం.